ఓం అస్మత్ గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. రోహిణి గారికి దాసోహం. భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ రామానుజుల వారి చరిత్రలో ముందుగా రామానుజుల వారి జననం, యాదవ ప్రకాశుల వద్ద విద్యాభ్యాసం, రామానుజుల బ్రహ్మ రాక్షసిని పాలత్రోలడం, రామానుజులు యమునాచార్యులకు గల సంబంధం, కాంచీపూర్ణుల ఉపదేశాలు, పెరియనమ్మని గురువుగా స్వీకరించడం, రామానుజాచార్యులు వారి శిష్యుల గురించి, రామానుజుల ఆచార్య పీఠాన్ని అధిష్ఠించడం, కూరేశుడు, గోష్ఠీపూర్ణుల వద్ద తిరుమంత్రం చర్మశ్లోక రహస్యం తెలుసుకోవడం, రామానుజుల భిక్షాటన, యజ్ఞమూర్తి కథ, యజ్ఞేశుడు వరదార్యులు, తిరుపతి యాత్ర, గోవిందుడు, శ్రీభాష్యం, రామానుజుల దిగ్విజయ యాత్ర, శ్రీకూర్మం, సింహాచలం, తిరుప్పావై జియర్, తిరువరంగత అముదునార్, గోదా అగ్రజులు, తిరుమల విష్ణు ఆలయం, గొల్ల స్త్రీ కథ, వ్యాసపరాశర జననం, ధనుర్దాసు, మూగవాణిని అనుగ్రహించడం, మారినేని నంబి, చోళరాజు దుండగములు, కొంగు పిరాట చలాచలాంబ రంగదాసుడు, మిథుల సాలగ్రామం, దాశరథి. రామానుజాచార్యులు శిష్యులతో సాలగ్రామం వదిలి తొండనూరుకి బయలుదేరారు. తొండనూరు విఠల దేవరాయన పాలనలో ఉంది. అతనికి ఒక్క కుమార్తె కలదు. ఆమెను బ్రహ్మరాక్షసి ఆవహించి బాధిస్తూ ఉండేది. ఇదే వారికి తీరని ఆవేదన కలిగిస్తూ ఉంది. రాజు ఎంతోమంది వైద్యులను, భూత వైద్యులను, మంత్రవేత్తలను తీసుకువచ్చిన ఫలితం శూన్యం. ఆ గ్రామంలోని తొండనూరు నంబి ఉంచవృత్తితో జీవిస్తూ ఉండేవారు. ఒకనాడు అతడు భిక్షాటన చేస్తూ దుఃఖముతోనున్న రాణి శాంతలాదేవి దగ్గరికి వచ్చింది. ఆమె దుఃఖమునకు కారణం తెలుసుకొని, అమ్మా, రామానుజాచార్యులు తిరువరంగం నుంచి ఇక్కడికి వచ్చారు. వారు ఇదివరలో కుమార్తెను ఆవహించిన బ్రహ్మరాక్షసిని తరిమివేశారు. వారు ఇప్పుడు ఈ ఊరి చివరిలో ఉన్నారు. ఒక్కసారి మీరు వారిని ఆహ్వానించినచో మీ సమస్య తీరుతుంది అని చెప్పారు. పిదప తొండనూరు నంబి ఈ విషయాన్ని రామానుజుల వారికి చెప్పి, స్వామి, మీరు రాజభవనంలో ప్రవేశించి బ్రహ్మరాక్షసిని తరిమివేసి రాజదంపతులకు మనశ్శాంతిని కలిగించవలనని కోరారు. రామానుజులు రాజభవనంలో ప్రవేశించుటకు సమ్మతించకపోవడంతో, స్వామి, మీకు ఇష్టం లేకపోయినా తిరునారాయణపుర జీవనోద్ధారణకైనా భగవత్ కైంకర్యం కోసం మీరు రాజును కలవవలను. ఈ కార్యం నెరవేర్చుటకు వారి సహాయం అవసరం అని నంబి రామానుజులతో పలికారు. ఇంతలో విఠలదేవుడు తన కులము వారైన జైనులను విందుకు ఆహ్వానించారు. తన కుమార్తెను ఆవహించిన బ్రహ్మరాక్షసిని వదిలించమని వారిని కోరారు. దానికి వారు, రాజా, నీవు యుద్ధంలో నీ వేలును పోగొట్టుకొని అంగహీనుడవయ్యావు, అందుకే నీవు బిట్టి దేవుడవయ్యావు. అంగహీనుని ఇంటిలో భోజనం చెయ్యుటకు మన ఆచారం ఒప్పుకోదు. అందువలన మేము నీ విందుకు రాము. అంగహీనుడవైనందుకు మా మంత్రములు పారవు అని చెప్పారు. ఆ మాటలు విని దుఃఖంతోనున్న రాజువత్తుకు శాంతలాదేవి వచ్చి రామానుజుల గురించి చెప్పి వారిని ఆహ్వానించమని చెప్పారు. చేయునది లేక రాజు రామానుజులను రాజభవనంలోకి ఆహ్వానించారు. రామానుజులకు ఇష్టం లేకపోయినా భగవత్ కైంకర్యం కోసం అంగీకరించి రాజభవనానికి బయలుదేరారు. రామానుజుల రాకతో రాజు గొప్ప సంతోషాన్ని పొందారు. వారి పాదాలకు నమస్కరించి వారి కుమార్తెకు పట్టిన దుర్గతిని విన్నవించారు. అంతటా రామానుజాచార్యులు రాజకుమార్తెని తన సమక్షమునకు తీసుకుని రమ్మని చెప్పారు. వారు అట్లాగే అని చేయగా రామానుజాచార్యుల శిష్యులు రామానుజుల పాద తీర్థమును ఆమెపై చెల్లారు. ఆ తీర్థం పడినంతనే బ్రహ్మరాక్షసుడు రాజకుమారిని వదిలి పారిపోయాడు. రాజకుమారికి తెలివి వచ్చి తన స్థితిని చూసి సిగ్గుతో భవనంలోకి పారిపోయింది. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. రాజు, స్వామి, ఈరోజు నుంచి నేను నా రాజ్యము, నా ప్రజలు మీ ఆధీనం, మీ పాదదాసులం అని పలికి వారి పాదాలపై పడ్డారు. రామానుజాచార్యులు రాజుకు పంచసంస్కారం అనుగ్రహించి విష్ణువర్ధన రాయ అనే నామాన్ని అనుగ్రహించారు. ఈ విషయం తెలిసిన జైన గురువులు ఆగ్రహించారు. ఆ కాలంలో రామానుజులు తొండనూరులోనున్న నరసింహ ఆలయంలో ఉన్నారు. 12,000 మంది రామానుజులను ఎదుర్కొనుటకు వచ్చారు. శాస్త్రవాదంలో మొదట తమను జయించి తరువాత రాజుతో మాట్లాడమన్నారు.
రాజువారిని చూసి భయపడిపోయారు. రామానుజుల వారితో వాదనకు ఒక షరతు అంగీకరించారు. షరతు ప్రకారం వారిరువురికి మధ్య ఒక తెరను కట్టమన్నారు. జైన పండితులు వారి ప్రశ్నలు అన్నిటికీ ఒకేసారి అడగమన్నారు. ఆ ప్రశ్నలకు రామానుజాచార్యులు ఒకేసారి సమాధానం చెప్పడం జరిగింది. ఇలా సమాధానం చెప్పడం అసాధ్యమని తలచి కొంతమంది తెరని కొంచెం జరిపి లోపల ఏం జరుగుతుందో చూడగా రామానుజులు తన 1000 పడగల ఆదిశేష రూపంతో దర్శనమిచ్చారు. ఒక్కొక్క పడగతో ఒక్కొక్క ప్రశ్నకు ఏకకాలంలో జవాబు చెప్తున్నారు. అది చూసిన వారిలో కొంతమంది భయంతో వేణు తిరగకుండా పారిపోయారు. మరికొంతమందికి మతి చెలించింది. మిగిలిన వారు రామానుజులను శరణు పొందారు. తెరను తీయించి రామానుజుల వారు తన సహజ రూపంతో బయటికి వచ్చారు. విష్ణువర్ధన మహారాజు వారి పాదాల పడిపడి, స్వామి, వీరందరినీ కరుణించండి అని అన్నారు. వారికి ఏమీ కాలేదు నాయన, దివ్యకాంతిని భరింపలేక మూర్చిల్లారంతే అంటూ వారిపై తీర్థాన్ని చెల్లగా రామానుజులు వెంటనే వారంతా నిద్ర నుండి లేచినట్టు లేచారు. రామానుజుల పాదాలపై వ్రాలి క్షమించమని ప్రార్థించారు. అనుగ్రహించారు రామానుజుల వారు. ఇలా విష్ణువర్ధన మహారాజు గురువులు ప్రజలు అంతా శ్రీవైష్ణవత్వాన్ని స్వీకరించి రామానుజ శిష్యులై విరసిల్లారు. తర్వాతగా తిరునారాయణపుర వైభవాన్ని తెలుసుకుందాం. అడియేన్ రాణి రామానుజదాసి.